ఫ్రెండ్స్, నా పేరు మనోజ్. నేను వ్యాధులు అనే యాప్లో సమాచారం సేకరించి ఈ వీడియో చేశాను. మన రాష్ట్రంలో చిన్నపిల్లల్లో వచ్చే అంటువ్యాధులన్నిటిలోనూ దాదాపు 60 నుంచి 70% వరకు డయేరియా వ్యాధి వస్తుంది. నిజానికి డయేరియా లేదా అతిసార వ్యాధి చిన్నపిల్లల ప్రాణాలు తీయడంలో అగ్రస్థానంలో ఉంది. డయేరియా లేదా అతిసార వ్యాధి లక్షణాలు: వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి, దాహం మరియు నోరు ఎండిపోవుట, చర్మం సాగే గుణం కోల్పోవుట, మూత్ర విసర్జన తగ్గిపోవుట వంటి లక్షణాలను కలిగి ఉంటారు. ఈ వ్యాధి రావడానికి ముఖ్యమైన కారణాలు: కలుషితమైన నీరు త్రాగడం, కలుషిత ఆహార పదార్థాలు తినడం, నిలవ ఉన్న ఆహార పదార్థాలు తినడం, నీటి సరఫరా గొట్టాలు పగిలి మురికి నీరుతో కలిసిపోవడం, పరిసర మరియు వ్యక్తిగత పారిశుభ్రత లోపం వంటి కారణాల వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఈ డయేరియా వ్యాధి వ్యాపించే సమయం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధి రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు: క్లోరిన్ కలిపిన నీరు సరఫరా అవుతున్నదా లేదా ఊరి వాటర్ ట్యాంక్లో బ్లీచింగ్ సరిగ్గా అవుతుందా లేదా అని పరిశీలించాలి. ఇళ్లల్లో నీరు కాచి చల్లార్చి వాడే అలవాటు నేర్చుకోవాలి. చేతులు ముంచి కుండ బిందెలలో నీరు వాడకూడదు. కేవలం కాడగిన్నెతో నీరు తీసుకునే అలవాటు చేసుకోవాలి. సంబంధిత అధికారుల సమన్వయంతో పగిలిన పైపులు రిపేర్ చేయించుకోవాలి. చేతి పంపులు, కుళాయిల చుట్టూ ఎత్తైన ప్లాట్ఫారం ఏర్పాటు చేయాలి. మరుగుదొడ్ల వాడకం అలవాటు చేయించాలి. వ్యాధి ప్రబలే నెలలో గ్రామస్తులందరూ కాచి చల్లార్చిన నీరు త్రాగుతున్నారా లేదా పర్యవేక్షిస్తూ ఉండాలి. క్లోరిన్ కలిపిన నీరు తాగే అలవాటు అవసరం అని అందరికీ గుర్తింపు చేయాలి. చల్లబడిన పదార్థాలు తినకూడదు. వేడి వేడి పదార్థాలు తినడం అలవాటు చేసుకోవాలి. ఆహార పదార్థాలపై మూతలు ఉంచే అలవాటు నేర్చుకోవాలి. ఇంటి పరిసరాలలో మల విసర్జన చెయ్యనివ్వకూడదు. చెయ్యకూడదు. భోజనం చేసే ముందు సబ్బుతో బాగా చేతులు కడుగుకొని భోజనం చెయ్యాలి. తల్లిదండ్రులు వ్యాధి సోకిన పిల్లలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు సరి అయిన విధంగా కలిపి ఇవ్వాలి. ఏ గ్రామం నుంచి అయినా అతిసార వ్యాధి ఉన్నట్లు సమాచారం అందితే వెంటనే సంబంధిత పిహెచ్సి డాక్టర్కి సమాచారం అందించి తగు చర్యలు తీసుకోవడంలో సహాయం అందించాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సలహాలను, సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మరెన్నో ఎడ్యుకేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.